ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। सो 32 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నామండి. 32 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నామండి 3వ స్కందంలో. సో చివరి అధ్యాయం, 3వ స్కందానికి చివరి అధ్యాయం 33వ అధ్యాయం ఈరోజు చూద్దామండి. సో భక్తి యోగం యొక్క గొప్పతనాన్ని మిగిలినటువంటి మొత్తం కపిల భగవానుడు వివరించడం అనేది జరిగింది. తర్వాత ఆల్మోస్ట్ చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే భగవద్గీతలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా ఈ 2 చాప్టర్స్లో మనకి కపిల భగవానుడు దేవహూతికి చెప్పినట్లు మనకి ఇందులో కనిపిస్తుంటుంది అన్నమాట. సో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఈ భగవద్గీతలో చెప్పబడినటువంటి విషయం ఏమీ కూడా అప్పటికప్పుడు సృష్టించినటువంటి కాదు, సనాతనమైనటువంటి ధర్మము అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. సో ఇందులో కూడా అన్ని యోగాల గురించి చెప్పి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇందులో ప్రస్తావించడం అనేది జరిగింది. ఏమిటి అంటే సముద్రంలో నీరు అన్ని నదుల నుంచి వచ్చి కలుస్తుంది కదండి. సో ఏదైతే నది డైరెక్ట్ గా సముద్రంలో కలుస్తుందో అలాంటి ఆ డైరెక్ట్ నది అనేటువంటిది భక్తి యోగము. సో ఆధ్యాత్మిక లోకానికి చేరడానికి మనకి భక్తి యోగం ద్వారానే డైరెక్ట్ గా మనము కలవగలుగుతాము. లేదు అంటే కనుక మిగిలినటువంటి యోగ విధానాలను కనుక పాటిస్తే అవి ఉపనదులు లాంటివి. సో ఆ నదులన్నీ కూడా వచ్చి మళ్ళీ మెయిన్ నదిలో కలిస్తే తప్ప ఆ మెయిన్ నది మనకి సముద్రంలో కలవదు. అలానే మిగిలినటువంటి ఇతర యోగాలన్నీ కూడా ఉపనదులు లాంటివి, అవన్నీ కూడా మెయిన్ నదిలో కలవాల్సింది, అంటే భక్తి యోగంలోకి రావాల్సింది. అంటే మీరు ఏ యోగం ద్వారా ఆధ్యాత్మిక పరిపక్వతను సాధించాలి అని అనుకున్నా కానీ భక్తి యోగానికి చివరికి చేరాల్సింది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. సో ఈరోజు 33వ అధ్యాయం స్టార్ట్ చేద్దామండి. కపిలుని యొక్క కార్యకలాపములు అనేటువంటిది. మైత్రేయ ఉవాచ. మైత్రేయ ఉవాచ. ఏవం నిశమ్య కపిలస్య. ఏవం నిశమ్య కపిలస్య. వచో జనిత్రి. వచో జనిత్రి. ఏవం నిశమ్య కపిలస్య వచో జనిత్రి. ఏవం నిశమ్య కపిలస్య వచో జనిత్రి. సాకర్ధమస్య దయిత అఖిల దేవహూతిః. సాకర్ధమస్య దయిత అఖిల దేవహూతిః. విశ్రస్త మోహ పటల తమభిప్రమణ్య. విశ్రస్త మోహ పటల తమభిప్రమణ్య. తుష్టావతత్వ విషయాంకిత సిద్ధిభూమిం. తుష్టావతత్వ విషయాంకిత సిద్ధిభూమిం. మైత్రేయుడు ఇట్లు పలికెను. కపిల భగవానుని జననియు కర్ధమమునియు కర్ధమముని సతీయునగు దేవహూతికి, దేవహూతి ఆ విధముగా భక్తి యోగము మరియు ఆధ్యాత్మిక జ్ఞానము నీడగల అజ్ఞానమంతయు తొలగినదయ్యను. ముక్తికి పూర్వరంగమునకు సాంఖ్యతత్వమును తెలిపిన భగవానునికి వందనములు విడి ఆమె ఈ రీతి స్తుతించి సంతుష్టిని చేసెను. ఓకే, ఇప్పుడు చూడండి, కపిల భగవానుడికి తల్లి స్థానంలో ఉన్నటువంటి ఆమె కూడా పుత్రుణ్ణి గురువుగా స్వీకరించడం అనేది జరిగింది. సో ఆమె పుత్రుని పుత్రుడిలా చూడట్లేదు ఇక్కడ, సో గురువుగా చూస్తుంది. అందుకని ఎవరి ద్వారా అయితే ఆమె ముక్తికి కావలసినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుందో అది తెలుసుకున్న తర్వాత ఆమె ఆ తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరండి, కపిల భగవానుడు. కపిల భగవానుడికి వందనములు తెలియజేసింది, ఇంకా ఆయన్ని స్తుతించడం అనేది స్టార్ట్ చేసింది అనమాట. తన తల్లికి కపిల భగవానుడు తెలియజేసినటువంటి తత్వ విధానము ఆధ్యాత్మిక స్థితి ఎందు నెలకొనుటకు పూర్వరంగమై ఉన్నది. ఆ తత్వ విధానపు ప్రాముఖ్యత ఇచ్చట సిద్ధిభూమిం అంటే ముక్తికి పూర్వరంగము అనుచు తెలుపబడినది. ప్రకృతిచే బద్ధులైనటువంటి కారణమున ఈ భౌతిక జగత్తునందు క్లేశములను అనుభవించుచు జనులు కపిల భగవానుడు తెలియజేసినటువంటి సాంఖ్యతత్వమును అవగతము చేసుకున్నట ద్వారా భవబంధము నుండి సులభముగా ముక్తి నొందగలరు. ఈ భౌతిక జగత్తునందు నిలిచి ఉన్నప్పటికీ మనుషుడు సాంఖ్యతత్వము ద్వారా శీఘ్రమే మోక్షమును సాధించగలడు.
ఆ స్థితియే జీవన్ముక్త స్థితి అనబడును. అనగా భౌతిక దేహమునందు నిలిచి ఉన్నప్పటికీ జీవుడు ముక్తిని పొందగలడు. ఇది దేవహుతి విషయమున జరిగి ఉండును. కనుకనే ఆమె ఈ క్రింది ప్రార్థనల ద్వారా ఆ దేవదేవుని సంతుష్టిని చేశారు. సాంఖ్యతత్వపు మూల సిద్ధాంతమును అవగతం చేసుకున్నవాడు భక్తి యోగమును బడిసి ఈ భౌతిక జగమునందే ముక్తుడు కాగలడు. అంటే పూర్వరంగము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ముక్తికి కావలసినటువంటి ఏర్పాట్లు అనమాట ఇవన్నీ. అంటే ముక్తి మార్గ అంటే మీరు ముక్తి సాధించకుండగానే అంటే భౌతిక శరీరంలో ఉండి కూడా ముక్తిని సాధించిన దాంతోనే సమానము అని చెప్తున్నారు అనమాట. ఆ స్థితికి దేవహుతి చేరిందనమాట. ఎందుకు అంటే కపిల భగవానుడు ఇచ్చినటువంటి జ్ఞానం వల్ల ఆమె ఆల్మోస్ట్ ముక్తురాలైనటువంటి పరిస్థితి భౌతిక శరీరంలోనే ఉండి ముక్త స్థితిని పొందిందనమాట. అంటే పూర్ణంగా కృష్ణ భక్తి భావన భావితుడు అయినప్పుడు అదే స్థితిలో ఉన్నట్లు అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే ఇక్కడ దేవహుతి ప్రార్థనలు చేస్తున్నారండి ఎవరికి? కపిల భగవానుడికి. సో సాధ్యమైనంత వరకు అందరూ రిపీట్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది దేవహుతి చేస్తున్నటువంటి ప్రార్థన కాబట్టి. సో మనం కూడా ఆ ప్రార్థనని రిపీట్ చేస్తే మనం కూడా ప్రార్థన చేసినట్లు అవుతుంది. దేవహుతి ఉవాచ. దేవహుతి ఉవాచ. అతాప్యజో అంతః సలిలేశయానాం. అతాప్యజో అంతః సలిలేశయానాం. భూతేంద్రియార్థత్ మమయం వపుస్తే. భూతేంద్రియార్థమయం వపుస్తే. గుణప్రవాహం సదశేష బీజం. గుణప్రవాహం సదశేష బీజం. దధ్యౌ స్వయం యజ్జటరాబ్జత జాతః. దధ్యౌ స్వయం యజ్జటరాబ్జ జాతః. దేవహుతి పలికిన విశ్వపు అడుగు భాగమున గల జలమునందు శయనించినప్పుడు నీ నాభి నుండి బయలువెడినటువంటి కమలమునందు జన్మించిన కారణమున బ్రహ్మ అసుడు అని పేర్కొనబడినాడు. కానీ అతడును అనంత విశ్వములకు కారణమైనటువంటి దేహము కలిగినటువంటి నిన్నే ధ్యానించను. ఇక్కడ ఆయన్ని గ్లోరిఫై చేస్తుంది అనమాట. ఆయన ఒక గొప్పతనాన్ని చెప్తుంది. ఈ భౌతిక విశ్వాన్ని సృష్టించినటువంటి ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు కూడా నిన్నే ధ్యానిస్తారు, ఆ బ్రహ్మదేవుడు నీ నాభి నుంచే వచ్చారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అజుడు అంటే పుట్టుక లేనివాడు. బ్రహ్మదేవుడు కూడా పుట్టుక లేనివాడుగా చెప్తున్నారు. ఎందుకు అంటే ఆయన ఏమి తల్లి గర్భం నుంచి రాలేదు కాబట్టి. సో ఆయన భగవంతుడి నుంచి డైరెక్ట్ గా వచ్చారు కాబట్టి ఆయన మనలాగా జన్మ తీసుకున్నటువంటి ఆయన కాదు అని చెప్తున్నారు. బ్రహ్మదేవునికి అజుడు అంటే పుట్టుక లేనివాడు అని నామము కూడా కలదు. ఎవరి పుట్టుకను గూర్చి ఆలోచించినను దానికి ఒక తల్లి ఒక తండ్రి అవసరం. మనుషుడు ఆ రీతిగానే జన్మించరు. కానీ విశ్వపు తొలిజీవుడు బ్రహ్మదేవుడు మాత్రం దేవదేవుని దేహము నుండియే నేరుగా జన్మించరు. గర్భోదక సాయి విష్ణువు విశ్వపు అడుగు భాగమున గల జలమునందే శయనించరు. బ్రహ్మదేవుడు నిన్ను గాంచగోరినప్పుడు ధ్యానము చేయవలసి వచ్చును అని దేవహుతి భగవానుడితో పలుకుచున్నాడు. సమస్త సృష్టికి నీవే బీజము అని ఆమె పలికినది. ఇంకను ఆమె బ్రహ్మదేవుడు నీ నుండియే నేరుగా జన్మించను, పెక్కు సంవత్సరముల ధ్యానము కావించవలసి వచ్చను. అయినప్పటికీ అతడు నిన్ను ముఖాముఖి గాంచలేడు. విశ్వపు అడుగు భాగమున గల అనంత జలరాశి ఎందు నీవు శయనించి ఉన్నావు, అందుకనే గర్భోదక సాయి విష్ణువుగా తెలియబడినావు అని పలికినది. అంటే నీ పుత్రుడైనటువంటి బ్రహ్మదేవుడే నిన్ను చూడలేడు. అనేక సంవత్సరాల పాటు ధ్యానం చేస్తే తప్ప ఆయన నిన్ను ముఖాముఖి కాంచలేకపోయాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది అనమాట దేవహుతి. ఇంకా నువ్వు జలము యొక్క అడుగు భాగంలో ఉంటావు అనేటువంటి విషయం కూడా తెలియజేస్తుంది. అంటే అందుకని ఇన్ని గర్భోదక సాయి అని అంటారు. ఇంకా సమస్త సృష్టికి నీవే బీజము. అంటే ఇప్పుడు అందుకనే భగవానుడే ఈ భౌతిక సృష్టిలో అంతానికి కూడా తండ్రే కాదు, తల్లి కూడా. సో అందుకనే మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎవరైనా సరే జన్మించాలి అంటే తల్లి ఉండాలి, తండ్రి ఉండాలి. కానీ బ్రహ్మదేవుడు జన్మించడానికి తల్లి తండ్రి ఇద్దరు కూడా భగవానుడు. సో అదనమాట. అందుకనే ఆయన తండ్రే కాదు, తల్లి కూడా. భగవానుడి ఘనమైనటువంటి దేహపు స్వభావము సైతము ఈ శ్లోకమునందు వివరించబడింది. ఆ దేహము దివ్యమైనది మరియు భౌతిక సంపర్కము లేనట్టుది. భౌతిక జగత్తు అతని దేహము నుండియే ఉద్భవించినది.
అనగా అతని దేహము భౌతిక సృష్టికి పూర్వమే నిలిచి ఉన్నది. సారాంశం ఏమనగా విష్ణు భగవాన్ని దివ్య దేహము భౌతికత్వములతో తయారు చేయబడినది కాదు, అది సమస్త జీవులకు మరియు ప్రకృతికి మూలమై ఉన్నది. సమస్త జగత్తుకు ప్రకృతికి నీవే మూలాధారుడు. కనుక సాంఖ్య తత్వమును తెలిపి నన్ను మాయాబంధము నుండి ముక్తురాలను చేయగలుగుట ఆశ్చర్యకర విషయమేమీనూ కాదు. కానీ నీవు నా గర్భమున జన్మించడం మాత్రం నిక్కమగా పరమాద్భుతమైనది. ఏలైనా సమస్త సృష్టికి కారకుడువైనను కరుణతో నీవు నా పుత్రుడిగా జన్మించితివి. ఈ విషయము అత్యంత దుర్భరమైనది. నీ దేహము సమస్త విశ్వములకు మూలమై ఉన్నది. అయినను నా వంటి సామాన్య స్త్రీ గర్భమును నీవు నిలిచితివి అని అది ఇది నాకు విస్మయమును కలుగజేయుచున్నది అని ఆమె పలికెను. అంటే నువ్వు ఎంత గొప్పవాడి అయ్యుండి కూడా సమస్త సృష్టి నీ నుంచే వచ్చిన, నువ్వు మాత్రం భౌతికమైనటువంటి వాడివి కాదు. ఈ భౌతిక సృష్టి నీ నుంచి వచ్చినా కానీ నువ్వు మాత్రం భౌతికమైనటువంటి వాడివి కాదు. అలాంటి నువ్వు నా గర్భం అంటే నాలాంటి ఒక సామాన్యమైనటువంటి స్త్రీ గర్భంలో జన్మించావు అని ఆమె తెలుసుకున్నాడు. అది నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని చెప్తున్నాడు. సయేవ విశ్వస్య భవాన్ విధంతే, సయేవ విశ్వస్య భవాన్ విధత్తే, గుణ ప్రవాహేన విభక్త వీర్యః, గుణప్రవాహేణ విభక్త వీర్యః, సర్గాధ్యనీహో అవితథాభిసంధీర్, సర్గాధ్యనీహో అవితథాభిసంధీర్, ఆత్మేశ్వరో ఆతర్క్య సహస్రశక్తిః, ఆతేశ్వరో ఆతర్క్య సహస్రశక్తిః. హే ప్రభు, స్వయముగా నీవేది నువ్వు చేయవలసి లేకున్నాను గుణ ప్రవాహమునందు నీ శక్తులను విభజించితివి. ఆ కారణమునే జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కార్యములు జరిగిపోచున్నవి. ఓ దేవ, నీవు దృఢ సంకల్పుడు, జీవేశ్వరుడు. జీవుల కొరకే నీవు ఈ భౌతిక జగత్తును సృజించితివి. నీవు ఏకమే అయినను నీ విభిన్న శక్తులు బహురూపములుగా పనిచేయరు. ఇది మాకు అచింత్యమైనది. ఒక శుద్ధ భక్తులు మాట్లాడేటువంటి మాటల్ని మనం వింటే భగవంతుడి గురించి మనకు అర్థమవుతుంది. సో ఎవరెవరో మాట్లాడింది కాదు, స్వయంగా భగవంతుణ్ణే కొడుకుగా పొందినటువంటి ఒక భక్తురాలు మాట్లాడుతున్నటువంటి మాట. ఇంకొకటి, భౌతికంగా ఈ శరీరంలోనే ఉండి ముక్తి స్థాయికి వెళ్ళినటువంటి ఒక సామాన్యమైనటువంటి స్త్రీయే ముక్తి స్థాయికి వెళ్ళినటువంటి ఆమె మాట్లాడుతున్నటువంటి మాట. అంటే భగవంతుడి గురించి మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఇలాంటి భక్తులు చెప్తున్నటువంటి మాటలు వింటే భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడు అంటే ఏమిటి అనేటువంటి విషయానికి పూర్తిగా క్లియర్ గా అర్థమైపోతుంది. సో ఇక్కడ భగవంతుడిని ఏమని చెప్తుంది, మీరు ఎవరు అనేటువంటి విషయం అనేది ఇక్కడ క్లియర్ గా చెప్తుంది. నువ్వు ఎలాంటి పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు, నీకు ఏ కర్మ చేయాల్సినటువంటి అవసరం లేదు, కానీ నువ్వే సృష్టి స్థితి లయ చేయటం కోసం అనేక శక్తులని నువ్వే విస్తరించావు అని చెప్తుంది. అంటే ఇప్పుడు మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది అనమాట, బ్రహ్మ విష్ణువు మహేశ్వరులకు కూడా మూలముంది, వాళ్ళేమి టాప్ కాదు అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా వేరే ఏదో సోర్స్ ఉంది, ఆ సోర్స్ నువ్వు అని చెప్తుంది అనమాట. అంటే నువ్వు ఏ కర్మను చేయాల్సిన అవసరం లేదు, నీ శక్తి విస్తారాలే నీ కర్మలన్నీ చేస్తాయి. అంటే ఏ విధంగా అయితే ఒక కంపెనీలో సీఈఓ లేకపోతే ఒక కంపెనీకి చైర్మన్, ఆయన అన్ని పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు, ఆయన ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క అధిపతిని పెట్టి వాళ్ళ ద్వారా పనులు చేపిస్తారు. సో ఆ విధంగా నువ్వు సృష్టి స్థితి లయన చేయటం కోసం నువ్వు విస్తరించావు అని చెప్తున్నావు. ఇంకా ఆ కారణం వల్లనే సృష్టి స్థితి లయ జరుగుతుంది. ఇంకా నువ్వు దృఢ సంకల్పుడువు, జీవేశ్వరుడువు, జీవుల కొరకే నీవు ఈ భౌతిక జగత్తును సృజించిదివి. అయితే ఈ భౌతిక జగత్తుని ఎందుకు సృష్టించావు, నీ సొంత కారణాల కోసం లేకపోతే నీ సుఖం కోసం నీ సంతోషం కోసం కాదు. ఎవరైతే జీవులు భోగించాలి అని కోరుకుంటున్నారో, నువ్వు లేకుండా భోగించాలని కోరుకుంటున్నారో వాళ్ళ కోసం నువ్వు సృష్టించావు ఈ భౌతిక జగత్తుని అని చెప్తున్నాడు. నీవు ఏకమే అయినను నీ విభిన్న శక్తులు బహురూపములుగా పనిచేయును, అది మాకు అచింత్యమైంది. దీన్ని బట్టి అర్థమవుతుంది అనమాట, దేవుడు అనేక మంది దేవుళ్ళు లేరు, నువ్వు ఒక్కడవే. దేవతలందరూ కూడా
నీ నుంచి వచ్చారు అని చెప్తుంది అనమాట. అందుకని ఇక్కడ చెప్తుంది విభిన్న శక్తులుగా బహురూపములుగా నువ్వు విస్తరించావు కానీ నువ్వు ఒక్కడవే, కానీ నువ్వు ఇవన్నీ కూడా విస్తారాలుగా వచ్చావు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తుంది అనమాట. ఇది మాకు అచింత్యమైనది అంటే ఊహించరానిది అనేటువంటి విషయం చెప్తుంది. పరతత్వము తాను స్వయముగా ఏది నువ్వు చేయవలసి లేకున్నాను బహువిధములకు శక్తులను కలిగి ఉన్నాడు అనుచు ఈ శ్లోకమునందు దేహహుతి పలికినటువంటి విషయము ఉపనిషత్తుల యందును ద్రోవపరచబడి అతని కన్నును గనుడు కానీ లేదా అతనికి సమానుడు కానీ ఎవ్వరూ లేరు. సమస్తము అతని శక్తి చేతనే పూర్తిగా నెరవేర్చబడును. అనగా త్రిగుణ కార్యములను అంటే బ్రహ్మ విష్ణువు మహేశ్వరులకు వసగి దేవదేవుడు మాత్రం అట్టి కార్యముల నుండి పూర్తిగా విడివడియుండును అని ఇచ్చట అవగతమగుచున్నది. కనుకనే దేవహుతి నీవు స్వయముగా ఏదీనూ కావింపకున్నను నీ సంకల్పము పూర్ణమైనట్టిది. నీ సంకల్పమును నీవు నీ సంకల్పమును నీవు ఇతరుల సహాయముచే పూర్తి కావించుకున్నట అనే ప్రశ్నయే ఉదయించదు. అంత్యమున నీవే పరమాత్ముడవు పరమ నియామకుడవు అయ్యున్నావు. నీ సంకల్పమును ఎవ్వరును ఆపజాలరు అని పలికను. ఇతరుల ప్రణాళికలను భగవానుడు ఆపగలడు. మానవుడు ప్రతిపాదించగా భగవానుడు తీర్చివేయును అనుచు సాధారణంగా చెప్పబడుచుండడు. కానీ భగవానుడే ప్రతిపాదించినప్పుడు ఆ కోరిక ఎవరి ఆధీనమునందును ఉండదు. అతడు పరిపూర్ణుడు. మన కోరికలు తీరుటకు భగవానుడిపై ఆధారపడవలసియే వచ్చును. అలాగని భగవాను యొక్క కోరికలు సైతము పరాధీనములు అని మనము పలుకజాలము. అది అతని యొక్క అచింత్య శక్తి. సాధారణ జీవులకు అచింత్యమైనటువంటి విషయమును అతడు సులభముగా నెరవేర్చగలడు. తాను అనంతుడైనప్పటికీ ఆ దేవదేవుడు ప్రామాణిక శాస్త్రముల ద్వారా తెలియబడు. శబ్దమూలత్వాత్ అని తెలుపబడినట్లు భగవానుడు శబ్దబ్రహ్మము ద్వారా ఎరుకకు వచ్చును. అంటే శబ్దబ్రహ్మము అంటే వేదవాంగ్మయం. సో అందుకనే ఆ వేదాల ద్వారానే మనం భగవంతుని తెలుసుకోగలుగుతాము అని చెప్తున్నారు అన్నమాట. ఇంకోటి ఇక్కడ మన కోరికలు తీర్చుకోవాలి అంటే మనం భగవంతుని మీద ఆధారపడాలి, కానీ భగవంతుడు కోరికలు తీర్చుకోవడానికి ఎవరి మీదనా ఆధారపడాల్సినటువంటి అవసరం ఆయనకి లేదు. అందుకనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆయన యొక్క చెయ్యాల్సినటువంటి కర్మల్ని వాళ్ళకి అసైన్ చేశారు. అంటే ఆయన విస్తరించారు, అలా విస్తరించి వాళ్ళకి వాళ్ళ ద్వారా చేపిస్తున్నారు. అంతేకాని ఆయన కర్మలని ఆయనతో చేయించుకున్నట్లు కాదు అది. సో ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో ఆయన సంకల్ప మాత్రంతో అన్నీ జరిగిపోతాయి. ఆయన ఏమి చేయని అవసరం లేదు, సంకల్పం మాత్రమే సరిపోతుంది. సో అందుకనే అలాంటి భగవంతుడి గురించి తెలుసుకోవాలి అంటే సోర్స్ మూలం ఏదై ఉండాలి అని చెప్తున్నారు, శబ్ద బ్రహ్మం అంటే వేదవాంగ్మయమై ఉండాలి అని చెప్తున్నారు. ఈ సృష్టి రచన ఎందులకు కావించబడినది? శ్రీకృష్ణ భగవానుడు సర్వ జీవేశ్వరుడు కనుక ప్రకృతిపై ఆధిపత్యము చలాయించగోరు జీవుల కొరకు ఈ భౌతిక జగత్తును సృజించను. ఆ జీవులు తమ కోరికలను పూర్తి చేసుకున్న రీతిగా అతడు ఏర్పాట్లు కావించను. ఈ విషయం వేదముల యందు ఏకో బహునాం ఏ విధాతి కామాన్, పరమ నిత్యుడు ఒక్కడు ఇతర నిత్యులందరి అవసరములను తీర్చుతున్నాడు అని ధృవీకరించబడింది. వివిధ రకపు జీవుల అవసరములకు కోరికలకు అంతే ఉండదు. అయినను దేవదేవుడు తన అచింత్య శక్తిచే వారందరినీ పోషించుచు వారి అవసరములను తీర్చుచున్నాడు. అంటే ఈ లాస్ట్ పారాగ్రాఫ్ దేవహుతి చెప్పినటువంటి లాస్ట్ విషయం ఏమైతే ఉందో దాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అందులో ఏం చెప్తుంది దేవహుతి, నీ యొక్క విభిన్న శక్తుల రూపంలో ఈ శక్తులతోటి ఈ భౌతిక జగత్తు మొత్తం కూడా విస్తరించున్నావు. ఈ భౌతిక జగత్తు కూడా నీ నుంచే వచ్చింది. ఈ వచ్చిందంతా కూడా ఎందుకు అంటే జీవుల కోరికలు తీర్చడం కోసం అనేటువంటి విషయం దేవహుతి చెప్పింది. అదే విషయాన్ని ఇక్కడ ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. నువ్వు సర్వజీవులకి ఈశ్వరుడివి, కాబట్టి ఆ జీవులకు ఉన్నటువంటి కోరిక ఏమిటి అంటే ఆధిపత్యం, ప్రకృతిపై ఆధిపత్యం చలాయించాలి అనేటువంటి కోరికను తీర్చడం కోసం నువ్వు వాళ్ళని భౌతిక జగత్తులోకి పంపించావు. నువ్వే పరమనిత్యుడివి, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా నిత్యులు కాదు. నువ్వు మాత్రమే పరమనిత్యుడివి, అయినా పరమనిత్యుడుగా నువ్వు మాత్రమే నిత్యము కానటువంటి ఈ లోకాన్ని పాలిస్తున్నావు. అనిత్యులందరి యొక్క అవసరాలని నువ్వే తీరుస్తున్నావు. అంటే జీవులందరి యొక్క అవసరాలని పరమనిత్యుడైనటువంటి నువ్వు మాత్రమే తీరుస్తున్నావు అనేటువంటి విషయం ఇక్కడ. ఇతర నిత్యుల నిత్యులు అందరి నిత్యులు అని రాశారు కదా ప్రభుజీ. మరి ఇతర నిత్యులు అంటే జీవులు మాతాజీ. అదే జీవులు కూడా నిత్యులే, భగవానుడు కూడా నిత్యుడే కదా. సో ఈ భగవానుడు ఈ జీవులు, భగవానుడు నిత్యుడు ఆయన పరమనిత్యుడు, జీవులు కూడా నిత్యులే.
అయితే జీవుల యొక్క కోరికలను తీర్చుకోవడం కోసం అనిత్యమైనటువంటి జగత్తును సృష్టించారు. ఆ అనిత్యమైనటువంటి జగత్తులోకి వచ్చినటువంటి నిత్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరాలను నువ్వే తీరుస్తున్నావు అనేటువంటి విషయం. ఓకే మాతృ. సత్వం భృతో మే జఠరేణ నాథ. సత్వం భృతో మే జఠరేణ నాథ. కథం ను యశోధర ఏతదాసీత్. కథం ను యశోధర ఏతదాసీత్. విశ్వం యుగాంతే వటపత్రయేకః. విశ్వం యుగాంతే వటపత్రయేకః. సీతేష్మ మాయా శిశురంగ్రిపానః. సీతేష్మ మాయా శిశురంగ్రిపానః. దేవదేవునిగా నీవు నా గర్భమున జన్మించితివి. హే ప్రభు, సమస్త సృష్టికి సమస్త సృష్టిని కుక్షియందు నిలుపుకొనినటువంటి నీకిది ఏ రీతి సాధ్యపడినది? యుగాంతమున నీవు వటపత్రముపై శయించి శిశువు వలె కాలి బొటన వేలిని పానము చేయుతూ కనుక ఇది సాధ్యమే అనటం దానికి సమాధానము కాగలదు. అంటే నువ్వు మొత్తం సృష్టి మొత్తం కూడా నీలోనే ఉంది, అలాంటి నువ్వు ఈ సృష్టిలోకి నా గర్భం ద్వారా వచ్చేసావు, సో అది నీకు ఎలా సాధ్యమైంది అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇంకొకటి, అది సాధ్యమే ఎందుకు అంటే ఈ సృష్టి అంతమయ్యే సమయంలో నువ్వు కాలి బొటన వేలిని పానము చేస్తూ అంటే చీకుతూ నువ్వు శిశువులాగా వటపత్రంపై శయనించగలవు నువ్వు, అలాంటి నీకు ఇది ఏం సాధ్యం కాకపోవడం ఏమిటి అని చెప్తున్నా. ప్రళయ సమయమున భగవానుడు ప్రళయ జలయమునందు తేలియాడు వటపత్రమున శయనించు శిశువునిగా కొన్ని మార్లు దర్శనమిచ్చుచుండును. కనుకనే దేవహుతి ఇట్లు పలుకుచున్నది, నా వంటి సాధారణ యువతి గర్భమున నీవు నిలుచుట ఆశ్చర్యకరం ఏమీనూ కాదు. వటపత్ర సాయిగా నీవు ప్రళయ జలమునందే తేలియాడు, కనుక నీవు నా గర్భమును నిలుచుట అద్భుతము కానే కాదు. ఈ భౌతిక జగమునందు సంతానము నీడ అమిత ఇష్టము కలవారై వారితో కలిసి జీవితమును అనుభవించుటకై వైవాహిక జీవితమును స్వీకరించి వాళ్ళు దేవదేవుని తమ పుత్రునిగా మడయవచ్చును అని నీవు మాకు బోధించిదివి. భగవానుడే స్వయంగా తన కాలి బొటన వేలిని పానము చేయుట మాత్రం పరమాద్భుతమైనటువంటి విషయం. సమస్త యోగులు మరియు భక్తులు తమ శక్తినంతటిని కర్మలనన్నింటినీ శ్రీకృష్ణ భగవానుని పాదపద్మ సేవయందే నియోగించురు, కనుక ఆ పాదపద్మ బొటన వేళ్లయందు ఏదో దివ్యానందము ఉండియే తీరవలెను. భక్తులు సదా వాంఛించు ఆ అమృతమును ఆస్వాదించుటకే భగవానుడు తన కాలి బొటన వేలిని పానము చేయుడు. తన యందు ఎంతటి దివ్యానందము కలదు అనుచు భగవానుడు కొన్ని మార్లు తానే ఆశ్చర్యచకితుడు చుండును. తన శక్తిని ఆస్వాదించుటకు కొన్ని మార్లు అతడు రసాస్వాదనము చేయి స్థితిని గ్రహించును. చైతన్య మహాప్రభు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే, కానీ తన యందు గల దివ్య రసభావనకు మధురిమను ఆస్వాదించుకున్నటకు ఆ దేవదేవుడు భక్తుని రూపమును అవతరించను. మంచి విషయం చెప్తున్నారండి ఇక్కడ. చెప్పారు ప్రభుజీ, భక్తులందరూ కూడా భగవంతుడి పాదాలని ఆశ్రయించారు కదా, భగవంతుడికి డౌట్ ఏముంది నా పాదాల్లో ఏముందని భక్తులందరూ నన్ను ఆశ్రయిస్తున్నారు అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం, ఆ పాదాలలో ఉన్నటువంటి అమృతాన్ని స్వీకరించడం కోసం ఆయన వటపత్ర సాయిగా ఆయన పాదాలని ఆయన చప్పరిస్తున్నారు. దానికి ఇంకొక రుజువు ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవానుడు స్వయం శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించారు కలియుగంలో. ఎందుకు అవతరించారు? ఎందుకు నాకు రాధారాణి అంతగా ఆకర్షితురాలవుతుంది? నాలో ఏముంది? నేను ఎందుకు ఇంత ఆకర్షింపబడాలి? నాలో ఏం చూసి ఆమె ఆకర్షిస్తుంది? ఒకవేళ నేను ఆమె భావాన్ని కనుక తీసుకొని నేను కనుక భౌతిక లోకంలోకి వస్తే కృష్ణుల్లో ఏముందో నేను అర్థం చేసుకోగలను. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా రాధారాణి యొక్క భావంతో చైతన్య మహాప్రభువుగా అవతరించారు. అందుకనే చైతన్య మహాప్రభు ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ భగవానుడి విరహాన్నే చూపించారన్నమాట. సో ఆయన యొక్క విరహ భావం ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన పోయేంత వరకు విరహ భావాన్నే ఆయన ప్రదర్శించారు. అంటే కృష్ణుడిలో ఏముంది, కృష్ణుడి యొక్క విరహంలో రాధారాణి అనుభవిస్తున్నటువంటి సంతోషం ఏమిటో తెలుసుకోవాలి అనేటువంటి కోరికతోటి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా రాధారాణి యొక్క భావంతో అవతరించడం అనేది జరిగిందన్నమాట. పశమాయ పాంపనాం
సందేహ తంత్రం ప్రశమాయ పాప్మనాం నిదేశ భాజాం చ విభో విభూతయే నిదేశ భాజాం చ విభో విభూతయే యథావతారాస్తవ సూకరాధయాం యథావతారాస్తవ సూకరాధయా తతాయమప్యాత్మ పతోపలబ్ధయే తతాయమప్యాత్మ పతోపలబ్ధయే ఏ ప్రభు పతితులకు వారి పాపకర్మలను నశింపజేసి భక్తి ముక్తులకు సంబంధించినటువంటి జ్ఞానమును ఇనుడింపజేయుటకే ఈ రూపమును నీవు ధరించితి వారు నీ నిర్దేశముపై ఆధారపడినట్టు వారు కనుక వరాహాది అవతారములను ఇచ్చా మాత్రమే నీవు గ్రహింతు అదే రీతిగా నీ ఆశ్రితులకు దివ్య జ్ఞానమును వసగడిగే నీవు ఇప్పుడు అవతరించింది అంటే నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళకి జ్ఞానం ఇవ్వడం కోసం నువ్వు అవతరించావు ఎందుకు అంటే పతితులైపోయినటువంటి వాళ్ళకి పాపకర్మలను నశింపచేసి వాళ్ళకి ముక్తులను చేయటం కోసం భక్తి ముక్తులకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలియజేయడం కోసం నువ్వు అవతరించావు అనేటువంటి విషయం చెప్తున్నారు ఇంకా మిగిలినటువంటి అవతారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నీ కోరిక మీదకే నువ్వు తీసుకున్నావు వాటి మీదనే వారు ఆయా రూపములను దాల్చావు నువ్వు అనేటువంటి విషయం చెప్తున్నావు అందులో కొన్ని వరాహము ఇతర అవతారాలు అవి కూడా నువ్వు గ్రహించావు ఎందుకు అంటే నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కూడా నీకు సంబంధించినటువంటి దివ్య జ్ఞానాన్ని బోధించడం కోసం నువ్వు ఈ అవతారాలు తీసుకుంటున్నావు అని చెప్తున్నావు అంటే భగవంతుడి ద్వారానే దివ్య జ్ఞానం అనేది వచ్చింది అనేటువంటిది ఇక్కడ ఇంకోటి తెలుస్తుంది గడిచిన శ్లోకముల యందు భగవానుడి దివ్య గుణములు వర్ణించబడినవి ఇక భగవదావతారం ప్రత్యేక ప్రయోజనము సైతము వర్ణింపబడుచున్నది ప్రకృతిపై ఆధిపత్యము చలాయించవలన వంటి స్వభావము కారణమున బద్ధులమయ్యడి జీవులకు ఆ దేవదేవుడు తన శక్తి చే పలు విధములకు దేహములను వసుకుచుండడు కానీ కాలక్రమమున ఆ జీవులు ఎంతగా పత్తిలవుదరనగా వారికి జ్ఞానబోధ అవసరమగును ఈ భౌతిక జగత్తు నిజ ప్రయోజనమును ఎరుగుట యందు అవాంతరములు కలిగినప్పుడల్లా శ్రీకృష్ణ భగవానుడు అవతరించును అని భగవద్గీత యందు తెలపబడింది భగవాన్ని కపిలావతారము పతిత జీవులకు మార్గదర్శనము కావించి వారు భగవద్ధామమునకు చేరినట్లుగా భక్తిని జ్ఞానమును కలిగించగలదు వరాహావతారము మత్స్యావతారము కూర్మావతారము నృసింహావతారము వంటి అవతారములు ఎన్నో కలవు కపిలావతారము కూడా అట్టి అవతారములలో ఒకటి దారి తప్పిన బద్ధ జీవులకు ఆధ్యాత్మిక జ్ఞానమును వసుటికి ధరాతలమున కపిల భగవానుడు అవతరించినాడు అని ఇచ్చుక తెలుపబడింది సో ఈ అవతారాలన్నీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మనం దారి తెప్పాం భగవద్ధామంలో ఉండాల్సిన మనం భౌతిక లోకంలోకి వచ్చేసాం పొరపాటున మనకి అజ్ఞానం కారణంగా ఈ భౌతిక జగత్తుని మనం ఆస్వాదించాలి దాని మీద మనం పెత్తనం చలాయించాలి అనేటువంటి ఒక కారణంతో మనం ఈ లోకంలోకి రావడం అనేది జరిగింది సో కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేటువంటి విషయం మర్చిపోయి మళ్ళీ ఆ లోకానికి వెళ్ళాలి అనేటువంటి విషయం కోసం మన తపన మన తాపత్రయం లేదు కాబట్టి మనలాంటి వాళ్ళకి జ్ఞానబోధ చేయాల్సినటువంటి సందర్భాలు ఏర్పడుతున్నాయి అలాంటి జ్ఞానబోధ చేయటం కోసం భగవానుడు అన్ని యుగాలలోనూ అవతరిస్తున్నారు అలాంటి అవతారాలలోనే ఒక అవతారము కపిల భగవానుడి యొక్క అవతారం అందుకనే ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకొని ఈ భౌతిక లోకం నుంచి మనం ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి వెళ్ళేటువంటి మార్గం ఆయన సుగమం చేస్తున్నారు అని చెప్తున్నారు స్వాదో అపి సద్యః సవనాయ కల్పతే ఉతః పునస్తే భగవన్ను దర్శనాత్ శునక మాంసమును తిని చండాలుని వంశమున జన్మించిన వాడైనను ఒక్కమారు భగవంతుని పవిత్ర నామమును ఉచ్చరించినచో అతనిని కీర్తించినచో అతని లీలను శ్రవణము చేసినచో అతనికి వందనములను అర్పించినచో లేదా అతనిని స్మరించినచో శీఘ్రమే యజ్ఞాచరణకు యోగ్యుడు కాగలడు అట్టి ఎడ ఆ పరమపురుషుని ముఖాముఖిగాంచడి వారల ఆధ్యాత్మిక ఉన్నతిని గూర్చి వేరుగా
తెలుపవలసినది ఏమన్నది. సో నిన్ను డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ చూడటం వల్ల వచ్చేటువంటి లాభం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే నీ నామాన్నే ఒక్కసారి ఉచ్చరించినటువంటి చండాలుడు కూడా బ్రాహ్మణ స్థాయికి ఉద్ధరింపబడతాడు, యజ్ఞాలనే ఆచరించేటువంటి పవిత్రతని పొందుతాడు ఒక్క నీ నామాన్ని ఉచ్చరిస్తేనే అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అది భగవంతుడి నామం యొక్క గొప్పతనం. భగవాన్ని పవిత్ర నామ కీర్తనము శ్రవణము స్మరణముల ఆధ్యాత్మిక శక్తి ఇచ్చట బలపరచబడినది. భద్ర జీవుని పాపకర్మల క్రమమును విశదీకరించినటువంటి శ్రీ రూప గోస్వామి భక్తి రసామృత సింధువునందు ద్రోవపరిచినది ఏమనగా, భక్తి యోగమునందు నెలకొన్న వారు సమస్త పాపకర్మల ఫలముల నుండి విడిపడగలరు. ఈ విషయము భగవద్గీత యందు ద్రోవపరచబడినది. తనకు శరణు శరణునందినటువంటి వాని రక్షణను తానే గ్రహించి అతని సమస్త పాప ఫలముల నుండి విడిపింతును అని శ్రీకృష్ణుడే పలికెను. పవిత్రమగు కృష్ణనామమును ఉచ్చరించినంత మాత్రమే మనుషులు శీఘ్రముగా సమస్త పాప ఫలముల నుండి విడివడుచున్నచో ఆ దేవదేవుని ముఖాముఖి గాంచు వారలను గుర్చి వేరుగా తెలుపవలసినది ఏమున్నది. శ్రవణ కీర్తనములచే పవిత్రులైన వారు శీఘ్రమే యజ్ఞాచరణముకు యోగ్యులవుట ఇచ్చట తెలుపబడినటువంటి మరి ఒక విశేషం. అంటే ఎందుకు మనం చాంటింగ్ చేయాలి, ఎందుకు మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేయాలి అని అంటాం కదండి. సో దానికి ఇది ఇంకొక సమాధానం అనమాట. శ్రవణము కీర్తనము వలన పవిత్రులమైతే మనము శీఘ్రమే యజ్ఞాచరణకి యోగ్యులమైపోతాం, అంటే అంత పవిత్రమైపోతాం అనమాట. మనం బ్రాహ్మణ వంశమునందు జన్మించి దశవిధ సంస్కారములచే పునీతుడై వేద జ్ఞానమున పండితుడైన వాడే సాధారణముగా యజ్ఞాచరణకు అర్హుడై ఉండును. కానీ ఇచ్చట సద్య అంటే శీఘ్రమే అను పదము ప్రయోగించబడినది. మనుజుడు శీఘ్రమే యజ్ఞ నిర్వహణకు అర్హుడవునని శ్రీధర స్వామి సైతము వ్యాఖ్యానించారు. చండాలని వంశమున జన్మించి సునక మాంసమును తినివాడు సైతము తన పాప ఫలముల వలనే ఆ స్థితిని పొంది ఉన్నాడు. కానీ అతడు అపరాధరహితముగా ఒక్క మారు కీర్తనము చేసినను లేదా శ్రవణము కావించినను వెంటనే పాప ఫలముల నుండి విడుదల పొందగలడు. అతడు పాప ఫలముల నుండి ముక్తుడవుటయ్యే కాక సమస్త సంస్కార విధుల ఫలములు సైతము శీఘ్రమే పడేయగలడు. బ్రాహ్మణ వంశమునందు జన్మించుట నిక్కముగా గత జన్మ యందల పుణ్య పరిపాకము వలనే కలుగుచుండును. అయినప్పటికీ ఆ వంశమునందు జన్మించిన వారికి యజ్ఞోపవీత ధారణము మరి ఇతర సంస్కారములు అవసరమే అగును. కాని హరినామమును పలుకువానికి చండాలుని వంశమున జన్మించను సంస్కార విధులు అవసరం కలగదు. కేవలం హరే కృష్ణ మహామంత్రమును జపించుట ద్వారా అతడు శీఘ్రమే పవిత్రుడై బ్రాహ్మణ్యతో సమానం. హరే కృష్ణ మహామంత్రం జపించేటువంటి వాడిలో ఉన్నటువంటి గొప్పతనం కూడా చెప్తున్నారనమాట ఇక్కడ. అలాంటి వాడు యజ్ఞోపవీతం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అంటే ఇలాంటి ఏది ఒక బ్రాహ్మణుడు ఏదైతే విధి విధానాల ద్వారా బ్రాహ్మణత్వాన్ని పొంది చివరికి ఆయన వేద మంత్రాలను పఠించి యజ్ఞాలు కూడా చేస్తారో అలాంటి స్థాయికి ఒక చండాలుడైనా సరే చేరచ్చు, ఓన్లీ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం వల్ల అని చెప్తున్నారు. అంటే అన్ని సంస్కారాలు వాళ్ళు ఏం చేస్తారో అవన్నీ కూడా వానికి చెయ్యకపోయినా కానీ చేసినట్లే అని చెప్తున్నారు. శ్రీధర స్వామి వారు ఈ సందర్భమున అనేన పూజ్యత్వం లక్ష్యతే అని ప్రత్యేకముగా వ్యాఖ్యానించి ఉన్నారు. హరే కృష్ణ మహామంత్ర జపము కేవలం పవిత్రీకరణను ఆరంభించడం మాత్రమే అని కొందరు బ్రాహ్మణ వంశస్థులు పలుకుతుంది. అది వ్యక్తి యొక్క జప విధానముపై ఆధారపడి ఉండవచ్చు. కానీ మనుషుడు పవిత్ర హరినామమును అపరాధరహితముగా కీర్తించినట్టు శ్రీధర స్వామి వారి వ్యాఖ్య పూర్తిగా సత్యము కాగలదు. ఏలైనా అతడు శీఘ్రమే బ్రాహ్మణుని కనను అధికుడు కాగలడు. శ్రీధర స్వామి పలికినట్టు అట్టివాడు బ్రాహ్మణుని కనను అధిక పూజనీయుడై యజ్ఞ నిర్వహణకు అర్హుడవును, అర్హుడు కాగలడు. సో అందుకనే ఇప్పుడు ఈ హరే కృష్ణ మహామంత్ర జప దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పవిత్రులైపోయినటువంటి వాళ్ళు. సో పరంపరలో కనెక్ట్ అయిపోతారు. గురువు ద్వారా అంటే గురువు ద్వారా పొందినటువంటి జ్ఞానం స్వయంగా భగవాను ద్వారా జ్ఞానం పొందినట్టు వాళ్ళు బ్రాహ్మణుల కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళ. అందుకనే అలాంటి వ్యక్తుల ద్వారా అలాంటి వాళ్ళ ద్వారా ఏదైనా సరే పవిత్ర కార్యాలు చేయటానికి వాళ్ళు అర్హులవుతారు. అంటే యజ్ఞాలు చేయటానికి యజ్ఞోపవీతం ధరించకపోయినా కానీ యజ్ఞాలు చేయటానికి వాళ్ళు అర్హులు అని చెప్తారు. పవిత్ర హరినామమును కేవలం జపించిన వాడే శీఘ్రముగా ఈ రీతి పవిత్రుడవుచుండగా ఆ దేవదేవుని ముఖాముఖి దాంచుచు మరియు అతని అవతార మర్మమును ఎరిగిడు వారిలో గూర్చి నేరుగా తెలుపవలసింది ఏమిటి అంటే దేవహుతి కపిల భగవానుడిని అవగతం చేసుకున్నట్టు. అంటే ఏ విధంగా అయితే దేవహుతి కపిల భగవాను అర్థం చేసుకుందో ఆ విధంగా గనక
మనం కూడా భగవంతుని యొక్క మహిమలను గనక అర్థం చేసుకోగలిగితే మనం భగవంతుని ముఖాముఖిగా అంచేటువంటి స్థితికి మనం కూడా చేరగలము. సాధారణంగా ఉపదేశము అనేది గురువుపై ఆధారపడి ఉండదు. హరినామస్మరణ చేసి శిష్యుడు పవిత్రుడై యోగ్యుడైనాడు అని తెలిసినప్పుడు ఆయన అతని యజ్ఞోపవీతమును వసూలును. ఆ విధముగా శిష్యుడు నూటికి నూరు పాళ్ళు బ్రాహ్మణుడు కాగలడు. అందుకనే ఒకసారి దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళకి రెండో దీక్ష ఇస్తారు అన్నమాట, దాన్ని బ్రాహ్మణ దీక్ష అంటారు. ఇప్పుడు ఇచ్చింది హరినామ జప దీక్ష, సో రెండవది బ్రాహ్మణ జప దీక్ష. ఎవరైతే హరినామ దీక్ష తీసుకుని పవిత్రులైపోయారు అని గురువు భావిస్తారో వాళ్ళకి బ్రాహ్మణ దీక్ష ఇస్తారనమాట. అదే గురువు ద్వారా ఆయన తీసుకోవచ్చు, లేకపోతే వేరే గురువు ద్వారా ఆయన తీసుకోవచ్చు బ్రాహ్మణ దీక్ష. సో అలా బ్రాహ్మణ దీక్ష తీసుకున్నప్పుడు మనం యజ్ఞోపవీతం వేసుకోవాలి, అప్పుడు మనం గాయత్రి మంత్రం కూడా జపం చేయాలి. సో హరినామ జపంతో పాటు గాయత్రి మంత్ర జపం కూడా చేయాలి, అప్పుడు మనం పూర్తిగా బ్రాహ్మణుడు చేసేటువంటి అన్ని రకాల కర్మలు మనం చేయొచ్చు. అందుకనే ఇప్పుడు చూడండి ఇస్కాన్ టెంపుల్స్ లో విగ్రహారాధన చేసేటువంటి పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెండవసారి దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళందరూ ఒక్కసారి దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు కాదు, హరినామ దీక్ష తీసుకున్నట్టు. ఇప్పుడు మాలాంటి వాళ్ళందరూ డైరెక్ట్ గా విగ్రహానికి పూజ చేసేటువంటి అర్హత మాకుండదు. సో మేము విగ్రహానికి పూజ చేయాలంటే మళ్ళీ రెండో దీక్ష తీసుకోవాలి. రెండో దీక్ష వచ్చేసి బ్రాహ్మణ దీక్ష అనమాట. బ్రాహ్మణ దీక్ష తీసుకున్న వాళ్ళు డైరెక్ట్ గా పూజారిలాగా విగ్రహాలకి పూజ చేయొచ్చు అనమాట. హరినామస్మరణ విధానం ద్వారా మనుషుడు పవిత్రుడై తదుపరి జన్మమున బ్రాహ్మణుల ఎంట జన్మించి సంస్కార విధులను పొందును అని కొన్ని మార్లు చెప్పబడుతుంది. కానీ ప్రస్తుత కాలమున ఉత్తమ బ్రాహ్మణ వంశమున జన్మించిన వారిను తగిన రీతిన సంస్కరింపబడట లేదు. పైగా వారు నిజమునకు బ్రాహ్మణ తండ్రులకే జన్మించినారన్న నిశ్చయం కూడా లేదు. పూర్వకాలమున గర్భాధాన సంస్కారము పాటింపబడి ఉండేది, కానీ నేడు అటువంటి సంస్కారము లేనేలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనుషుడు నిజముగా బ్రాహ్మణ తండ్రికే జన్మించినాడో లేదా ఎవరును ఎరుగజాలడు. శిష్యుడు బ్రాహ్మణ యోగ్యతను పొందినాడా లేదా అనే విషయంలో గురువు తెలుసుకునగలడు. ఆ విధముగా ఎరిగి ఆయన శిష్యునికి బ్రాహ్మణత్వంను ఒసగలడు. పాంచరాత్రిక విధానమునందు ఉపనయన సంస్కారం ద్వారా బ్రాహ్మణుడైనంతట మనుషుడు ద్విజత్వమును పొందగలడు. ద్విజత్వం జాయతే అనుచు సనాతన గోస్వామి దీనిని ధృవపరిచిది. ఈ రీతిన దీక్షా విధానమున మనుషుడు హరినామమును కీర్తించడి పవిత్ర స్థితిలో బ్రాహ్మణుడు కాగును. పిమ్మట అతడు మరింత పురోగమించి యోగ్యుడు వైష్ణవుడు కాగలడు. అనగా వైష్ణవుడు బ్రాహ్మణ యోగ్యతలను అదివరకే పొంది ఉన్నాడు. సో అందుకని ఇస్కాన్లో కులాలతో సంబంధం లేకుండా ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా వానికి బ్రాహ్మణ యోగ్యత వచ్చినప్పుడు గురువు నిర్ణయిస్తారనమాట, నీకు బ్రాహ్మణ యోగ్యత వచ్చింది అని చెప్పేసి రెండవ దీక్ష ఇస్తారు. అలాంటి వాళ్ళతోటి విగ్రహాలని అర్చన చేసేటువంటి స్థాయికి తీసుకెళ్తారు అన్నమాట. సో ఈ విషయం బయట బ్రాహ్మణులకు నచ్చదు. బ్రాహ్మణుడైన వాడు మాత్రమే విగ్రహాలకి అర్చన చేయాలి, ఇలా ఎవరిని పడితే వాళ్ళని మీరు బ్రాహ్మణులను అనడం మాకు ఇష్టం ఉండదు అని చెప్పేసి వాళ్ళు గొడవలు కూడా పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు అంటానికి లేదు. ఎందుకు అంటే గర్భాధాన సంస్కారం ద్వారా కలిగినటువంటి పుత్రుడు మాత్రమే బ్రాహ్మణుడు అవుతాడు. సో ఇప్పుడున్నటువంటి రోజుల్లో నీ తండ్రి కులం బ్రాహ్మణ కులం అయ్యవచ్చు, కానీ ఆయన బ్రాహ్మణుడా కాదా అనేటువంటి విషయమే మనకు తెలియదు. సో అలాంటప్పుడు పుత్రుడు బ్రాహ్మణుడు అని ఎలా చెప్పగలము? సో పుట్టుకునే ఆధారంగా బ్రాహ్మణుడా కాదా అని చెప్పకూడదు. అందుకని ఎవరికైతే ఆ అర్హత ఉందో వాళ్ళని బ్రాహ్మణుని చెయ్యాలి అనేటువంటిది మన సాంప్రదాయంలో చెప్పబడినటువంటి విషయం. అదేవిధంగా ఇప్పుడు చూస్తే చాలాసార్లు అమెరికా నుంచి వచ్చినటువంటి వాళ్ళు లేకపోతే ఇతర దేశస్తులకు కూడా వాళ్ళు బ్రాహ్మణులుగా వాళ్ళని మనం ప్రమోట్ చేస్తున్నాము. దాన్ని నచ్చనటువంటి వాళ్ళు గిట్టనటువంటి వాళ్ళు బ్రాహ్మణులు చాలా గొడవలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అదే విషయము మనకి శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది. ఎవరు బ్రాహ్మణుడు, చండాలుడు కూడా బ్రాహ్మణుడి స్థితికి ఎదగగలడు ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రాన్ని అపరాధరహితంగా జపిస్తాడో అప్పుడు అనేటువంటి విషయం కపిల భగవానుడి తల్లి అయినటువంటి దేవహూతి చెప్తుంది. సో ఇది శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం. కాబట్టి ఇలాంటి విషయాన్ని ఎంతమంది బ్రాహ్మణులు వ్యతిరేకించినా కానీ అది అబద్ధమైపోదు. సో ఆ విషయాన్ని ప్రభుపాదల వారు కూడా మనకి తెలియజేశారు, దాన్నే మనము ఆచరించాలి. అహోభత స్వపచో అతో గరీయాన్, అహోభత స్వపచో అతో గరీయాన్,
యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం హే పుస్తపస్తే జుహూవుః సుష్ణురార్యా హే పుస్తపస్తే జుహూవుః సుష్ణురార్యా బ్రహ్మానుచూర్ణామ గృణంతి ఏతే బ్రహ్మానుచూర్ణామ గృణంతి ఏతే అహో ఎవరి జిహ్వాగ్రమున నీ పవిత్ర నామము ఉచ్చరించబడుచున్నదో వారి అంతటి ధన్యులు. చండాలుర వంశమున జన్మించినప్పటికీ అట్టి వారు పూజనీయులే. నీ పవిత్ర నామమును కీర్తించు వారు సమస్తములకు తపస్సులను యజ్ఞములను నిర్వహించి ఆర్యుల శుభాగుణములను పొందినట్టు వారే. నీ దివ్య నామమును ఉచ్చరించుటకు వారు తీర్థస్థానముల యందు కుంకులుడి వేదాధ్యయమును కావించి అవసరమైనదంతయు నెరవేర్చియే ఇందురు. సో ఏం చెప్తుందో చూడండి, చండాలుడు వంశంలో జన్మించినా సరే నీ యొక్క నామాన్ని ఉచ్చరించినంత ఉచ్చరించేటువంటి స్థితికి చేరారు అంటే వాళ్ళు ధన్యులై ఉండాలి. అందుకని వాళ్ళు ఆ నామాన్ని ఉచ్చరించగలిగారు. నీ పవిత్ర నామం ఎవరైతే కీర్తిస్తారో వాళ్ళు సమస్త తపస్సులు యజ్ఞాలు నిర్వహించినటువంటి ఆర్యుల యొక్క శుభగుణాలను వాళ్ళు పొందినట్లే అని చెప్తున్నారు. ఆర్యులు అంటే ఎవరండి? ముక్తి మార్గ ముక్తికి ఏం చేయాలో తెలిసినటువంటి వాళ్ళు ఆర్యులు. అంటే ఇది మంచి ఇది చెడు, ఇది ధర్మం ఇది అధర్మం అని తెలిసినటువంటి వ్యక్తి ఆర్యుడు. ఎవరికైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుందో ఆయన ఆర్యుడు. ఎవరైతే భగవద్ధామానికి చేరుకునేటువంటి జ్ఞానం ఉంటుందో ఆయన ఆర్యుడు. సో అలాంటి ఆర్యుడితోటి సమానము ఒక చండాలుడైనా సరే. ఒకవేళ ఆయన జిహ్వాగ్రమణ అంటే నాలుక మీద, సో నాలుక మీద హరినామ మంత్రం గనక జపం చేయగలిగితే ఆయన అంత గొప్పవాడవుతాడు అని చెప్తున్నాం. గత శ్లోకమునందు తెలుపబడినట్లు అపరాధరహితముగా ఒక్క మారు హరినామమును కీర్తించిన మనుషుడు శీఘ్రమే యజ్ఞ నిర్వహణకు యోగ్యుడు కాగలడు. శ్రీమద్ భాగవతపు ఈ వచనమును విని ఎవరినూ ఆశ్చర్యపడనవసరం లేదు. ఏ విధముగా మనుషుడు హరినామముతో ఉన్నతుడు బ్రాహ్మణ్ణి పోలినటువంటి పవిత్రాత్ముడు కాగలడు అని తలచుడగాని అవిశ్వాసమును కానీ మనుషునికి వలదు. విశ్వాసరహితములకు వారి అట్టి సందేహములను నివారించుటకే ఈ శ్లోకమును ద్రోపరచుచున్నటువంటిది ఏమనగా, పవిత్ర హరినామమును ఉచ్చరించు స్థితి అకస్మాత్తుగా కలుగుటలేదు. హరినామమును జపించు వారు అన్ని విధములకు వైదిక కర్మలను మరియు యజ్ఞములను నిర్వహించియే ఇందురు. అంటే చాలా మంది మనం చాంటింగ్ చేయండి చాంటింగ్ చేయండి అంటే అవసరం లేదండి మాకు, మేము బాగానే ఉన్నాము, చాంటింగ్ చేయకపోయినా మేము చెయ్యము అని అంటారు. చూసారా ఎందుకు చేయరు అంటే ఇక్కడ చెప్తున్నారు, చేసేవాడికి చెయ్యని వాడికి తేడా ఇక్కడ చెప్తున్నారు. ఎవరైతే హరినామాన్ని జపం చేస్తున్నారో వాళ్ళు ఏదో జన్మలో వాళ్ళు యజ్ఞాలు లేకపోతే ఈ బ్రాహ్మణులు చేసేటువంటి కర్మలన్నీ ఏదో జన్మలో చేసేస్తున్నారు ఆల్రెడీ. అవన్నీ చేసిన వాడికే హరినామాన్ని జపించేటువంటి స్థాయి వస్తుందంట, లేదంటే రాదు. సో అలాంటి స్థాయి లేని వాళ్ళకి మీరు ఎంత చెప్పినా కానీ వాళ్ళు హరినామాన్ని తీసుకోరు. ఏ విధముగా మనుషుడు హరినామంతో ఉన్నతుడు బ్రాహ్మణుడి పోలినటువంటి పవిత్రాత్ముడు కాగలడు అని తలుచుడు కానీ అవిశ్వాసమును కానీ మనుషుడికి వలదు. విశ్వాసరహితముల వాటి సందేహములను నివారించుటకే ఈ శ్లోకమునందు ద్రవపరచబడుచున్నది ఏమనగా, పవిత్ర హరినామమును ఉచ్చరించు స్థితి అకస్మాత్తుగా కలుగుటలేదు. అంటే ఇవాళ నేను అనుకుని రేపటి నుంచి చేయట్లేదు నేను. సో ఇది ఎప్పటి నుంచో ఉంది, అందుకనే మన నోటికి ఆ మంత్రం వస్తుంది. హరినామమును జపించు వాళ్ళు అన్ని విధములకు వైదిక కర్మలను మరియు యజ్ఞములను నిర్వహించియే ఉందరు. యజ్ఞ నిర్వహణము వేదాధ్యయనము ఆర్యులకు గల సద్వర్తనము వంటి స్థితులను దాటినదే ఎవ్వరూ ఈ జన్మమునందు హరినామమును కీర్తించలేరు. కనుక ఈ విషయం ఆశ్చర్యకరమేమీనూ కాదు, అది ఎంతయో మొదట జరిగియే ఉండును. న్యాయశాస్త్రమును అభ్యసించిన వాడు అది వరకే డిగ్రీ కోర్సును చదివి ఉన్నాడు అని తెలుసుకున్నట్లుగా హరినామ సంకీర్తనమును జపి కావించువాడు దాని కిందనున్నటువంటి విధులను నిర్వహించినట్టు వాడే అయి ఉండవలను. ఎవరైతే లాయర్ అవుతాడో వాడు ఆ లాయర్ ఇంతకుముందు న్యాయశాస్త్రాన్ని చదివి ఉండి ఉండాలి, అందుకనే ఆయన ఇప్పుడు లాయర్ అయ్యాడు. అలానే ఇప్పుడు హరినామాన్ని జపిస్తున్నాము అని అంటే అంతకుముందే మనము దానికి సంబంధించినటువంటి బేసిక్ యజ్ఞ నిర్వహణ వేదాధ్యయనం అన్ని చేసే ఉన్నాం అనమాట మనం. అది లేకపోతే అర్హత రాదనమాట. తమ జిహ్వాగ్రమ హరినామమును నిలిపియుండు వారు ధన్యులని చెప్పబడినది. నామ జపం అనగానేమో మరియు దాని విధానమేమో తెలుసుకునే అవసరం లేదు.
కేవలం జిహ్వాగ్రమన సదాహరినామమును పలికిన చాలుడు. అది ఏ కావలసినది. అంటే దీన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా మనం నేర్చుకోవాల్సినటువంటి ఏమీ లేదు, నాలికి మీద హరినామాన్ని జపం చేయడమే అని చెప్తున్నారు. కేవలం ఒకే నామమును సరిపోవును అని ఇచ్చి తెలుపబడింది. భగవానుని అన్ని నామములు పలకవలనని దాని భావము కాదు. విష్ణు సహస్రనామాలు అని చదువుతాం కదా, అన్ని నామాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, కేవలం ఒక్క నామం చెప్తే చాలు అని ఇక్కడ దేవహూతి చెప్తుంది. భగవానుని నామములు అసంఖ్యాకములు, వైదిక కర్మలనంతటినీ అదివరికే నిర్వహించి తినని నిరూపించటకు మనుషుడు ఆ నామములను అన్నింటినీ జపించిన అవసరం లేదు. ఒక్క మారు ఒక్క నామమును జపించినా చాలు. అతడు అన్ని పరీక్షలు ఎందు ఉత్తీర్ణుడైనట్లు అనే భావించవలడు. అట్టి ఎడ 24 గంటలు హరినామమునే పలుకు వారిని గురించి ప్రత్యేకముగా తెలుపవలసింది ఏమన్నది. ఇతర ప్రత్యేకముగా తుభ్యం అంటే నీ నామములనే అని చెప్పబడ్డాడు. అనగా మనుడు భగవన్ నామమునే జపించవలను. అంతేకాని మాయావాద తత్వవేత్తలు పలికినట్లు ఏ నామమునైనను కాదు. కేవలం భగవన్ నామమునే ప్రభావశీలమైనది. పవిత్ర హరినామమును ఇతర దేవతల నామములతో సరిపోల్చువాడు పాషండు అని పిలువబడు. సో హరినామం అనేటువంటిది ఇతర నామాలలో దేనితోటి సరిపోల్చకూడదు. ఏ ఇతర నామము కూడా హరినామంతో సమానము అని అనడం కూడా అపరాధమే. సో హరినామం యొక్క ప్రాముఖ్యత అంత ఉంది. ఇంకా చాలా మంది గురువులు ఏదో ఒక నామాన్ని ఇచ్చేస్తారు నోటికొచ్చిన నామాన్ని. సో ఇది గురువు ఇచ్చింది కాబట్టి ఈ నామాన్ని నేను చదువుకుంటాను, ఈ నామాన్ని జపం చేస్తాను, నా జీవితం మొత్తం కూడా ఏదో ఆ నామం ఏంటో కూడా అర్థం కాదు. అది భగవంతుడి నామమో కాదో కూడా మనకు తెలియదు. ఆ సమయంలో ఆ గురువుకి ఆ నోట్లో నుంచి ఏమొస్తుందో అది మంత్రదీక్షగా ఇచ్చేస్తారు. సో ఇక్కడ అలాంటి దాన్ని వ్యతిరేకిస్తున్నారంట. సో ఏ నామం పడితే ఆ నామము హరినామంతో సమానము కాదు, ఒకవేళ సమానము అని భావిస్తే కూడా అది అపరాధము, అలాంటి వాళ్ళని పాషండులతో సమానము అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారంట. కాబట్టి హరినామము ఒక్కటి చెప్తే చాలు, వందలు వేల నామాలు జపం చేయాల్సినటువంటి అవసరం లేదు. పొద్దు నుంచి సాయంత్రం దాకా సహస్రనామాలని లేకపోతే దశ సహస్రనామాలని చేయాల్సినటువంటి అవసరం లేదు, ఒక్క నామం చెప్తే చాలు అని చెప్తారు. హరినామమును భగవత్ప్రీత్యర్థమే జపించవలను గాని ఏ ఇంద్రియ భోగమునకో లేదా వ్యాపార ధోరణిలోనో కాదు. పవిత్రమగు మనస్సు కలవాడైనచో మనుషుడు హీన వంశమునందు జన్మించినప్పటికీ తను పవిత్రమంచుకునగలుగుటయే గాక ఇతరులను ఉద్ధరింపగలిగినంతటి వాడును కాగలడు. దివ్యనామం యొక్క ప్రాముఖ్యమును గూర్చి పలుకగలిగినంతటి యోగ్యుడును అతడు కాగలడు. హరిదాస ఠాకూర్ మహమద్దీయ వంశమును జన్మించినను అపరాధరహితముగా హరినామమును కీర్తించిన కారణమున శ్రీ చైతన్యుల వారు అతనిని నామాచార్యుడు అని చేసి నామాచార్యుని చేసి చూడండి. హరిదాస్ ఠాకూరు మహమద్దీయుడు, మహమద్దీయుడైనా సరే ఆయన హరినామాన్ని నిరంతరం జపం చేసేవాడు. అందుకనే ఆయన్ని ఒక గురువు స్థానంలో నిలబెట్టారనమాట చైతన్య మహాప్రభు. వైదిక నియమ నిబంధనలను పాటించని వంశమున జన్మించిన వంశమున అతను జన్మించిన విషయం దానికి అడ్డు కాలేదు. అంటే ఆయన మహమద్దీయ వంశంలో జన్మించాడు కానీ ఆయనకేమి గురువు అవడానికి ఆచార్యుడిగా అవడానికి ఆయనకేమి ఆయన పుట్టుక అడ్డం కాలేదు అని చెప్తున్నారు. అతడు హరినామమును అపరాధరహితంగా జపించడు కారణం చైతన్య మహాప్రభువు మరియు అద్వైతాచార్యులు అతనిని ఆచార్యునిగా అంగీకరించింది. అతడు అన్ని రకములకు తపస్సులను నిర్వహించినాడు అని, వేదాధ్యయమును కావించినాడని, యజ్ఞములను నిర్వహించినాడని వారు వెంటనే ఆమోదించిరి. అది అప్రయత్నముగానే అవగతమగుచున్నది. ఆయనను స్మార్థ బ్రాహ్మణుల అభిప్రాయమును అనుసరించి హరినామమును జపించడి హీన కులస్థులు పవిత్రుడైనట్టు వారిగా భావించబడినను వైదిక అనుష్ఠానమును కావింపవలసియే ఉండును, లేదా వైదిక క్రతువులను వనర్చుటకు బ్రాహ్మణ వంశం జన్మకై వేచి ఉండవలసి వచ్చును. కానీ నిజమునకు అది సత్యము కాదు. ఒకవేళ నువ్వు ఏం తీసుకున్నా సరే, నువ్వు హరినామాన్ని ఇప్పుడు తీసుకున్నా సరే నువ్వేం బ్రాహ్మణుడు కాలేదు. ఇప్పుడు హరినామం తీసుకున్నావు కాబట్టి వచ్చే జన్మలో నువ్వు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. వచ్చే జన్మలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పుడు నువ్వు బ్రాహ్మణుడు అవుతావు, అప్పటిదాకా నువ్వు బ్రాహ్మణుడు కావు అని చెప్పేటువంటి ఈనాటి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి మాటలను వినాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అది శాస్త్రంలో చెప్పబడలేదు. సో శాస్త్రంలో ఏం చెప్పబడుతుంది అంటే నువ్వు పవిత్ర హరినామాన్ని కనుక అపరాధరహితంగా కనుక జపం చేయగలిగితే నువ్వు బ్రాహ్మణ స్థాయికి వచ్చినట్లే అని చెప్తున్నావు. ఇంకొక జన్మ వరకు వెయిట్ చేయ అవసరం లేదు. కానీ నిజమునకు అది సత్యము కాదు. అట్టి వారు పవిత్రత నందుటకై మరుజన్మ కొరకు వేచి ఉండనవసరం లేదు. శీఘ్రమే వారు పవిత్రులు కాగలరు.
అన్ని విధములకు అనుష్ఠానములను వారు ఇదివరకే వనరించబడినట్లుగా వనరించినట్టు వారుగా పరిగణింపబడును. అంటే ఈ జన్మలో కాకపోతే ఇంతకు ముందు జన్మలో చేసి ఉంటారు యజ్ఞాలు క్రతువులు అన్ని చేసి ఉంటారు ఈ జన్మలో హరినామం. ఎందుకంటే మనం మనిషిని శరీరంగా భావించాం కాబట్టి మనిషిని మనము ఆత్మ స్థాయిలో చూస్తాం కాబట్టి ఆత్మకి చావు లేదు కాబట్టి ఇంతకు ముందు శరీరంలో ఉన్నప్పుడు ఆత్మ చేసినటువంటి కర్మలను కూడా అది కూడా ఆధ్యాత్మిక కర్మలని మనం కౌంట్ చేస్తాం. సో అందుకని మనం చెప్తాం కదా మీరు ఏది సాధించినా కానీ ఈ శరీరంతో అంతమైపోతుంది కానీ ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అది ఈ శరీరంతో అంతమైపోతుంది. అందుకనే మీరు అన్ని యజ్ఞాలు అన్ని క్రతువులు చేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు హరినామాన్ని తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు బ్రాహ్మణులు అయిపోయారు. అంటే చావు లేదనమాట ఆత్మకి. సో ఇంతకు ముందు జన్మ అంతకు ముందు జన్మలో చేసినటువంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా గణింపబడుతున్నాయి. దానికి తోడు ఇప్పుడు చేస్తున్నటువంటి హరినామం. అందుకనే హరిదాస్ ఠాకూర్ను కూడా అవన్నీ చేసిన వాడిగా పరిగణించారన్నమాట. జుహుహు అనగా హరినామమును జపించు వారు అన్ని విధములకు యజ్ఞములను నిర్వహించియే ఉన్నారు అని భావం. సున్నుహు అనగా వారు సమస్త తీర్థ స్థానములకు ఏగి అచ్చ పవిత్రీకరణ కార్యములను వనరించి ఉన్నారు అని అర్థం. వీనన్నింటినీ పూర్తి కావించి ఉన్నందున అట్టి వారు ఆర్య అని పిలవకూడదు. చూడండి, మనం పవిత్రం అవడానికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి గంగా స్నానం చేసి వస్తాం కదండి. సో అలాంటి గంగా స్నానాలన్నీ చేసినట్లే హరినామాన్ని గనక జపం చేస్తే అని చెప్తున్నారు ఇక్కడ. కనుకనే వారు ఆర్యులు ఎందు జమ కట్టబడదురు. ఆర్యులు అనగా నాగరిక మానవులు. వారి నడవడిక వైదిక అనుష్ఠానములచే నియమితమై ఉండును. కనుక హరినామమును పలుకు ఏ భక్తుడైనను పరమోత్తమ ఆర్యుడే. వేదాధ్యయనము కావింపనదే ఎవ్వడను ఆర్యుడు కాదారడు. కానీ హరినామమును జపించు వారు అది వరకే వేదాధ్యయనము కావించినట్టు వారిగా పరిగణింపబడదురు. ఇచ్చట అనూచుహు అనేది ప్రత్యేక పదము ప్రయోగించబడినది. ఉపదేశితములకు కర్మలనన్నింటినీ పూర్తి కావించియే ఉన్నందున వారు గురువులుగా ఒకటకు యోగ్యులైనారు అని దాని భావం. ఈ శ్లోకమునందు వాడబడినటువంటి గృణంతి అను పదమునకు భావం ఏమనగా వారు చక్కని అనుష్ఠానమునందు సుస్థాపితులై ఉన్నారని. ఒకనొకడు హైకోర్టు న్యాయాధిపతి పీఠముపై కూర్చుండి తీర్పును ఒసగొలుచున్నాడు అనచో న్యాయశాస్త్రపు పరీక్షలు అన్నింటి యందును ఉత్తీర్ణుడైనాడు అని, న్యాయశాస్త్రమును అధ్యయనము చేసి చేయు వారి కన్నను లేదా న్యాయశాస్త్రమును భవిష్యత్తునందు చదవగోరిన వారి కన్నను శ్రేష్ఠుడనియు భావం. అదే రీతిగా హరినామమును జపించు వారు వాస్తవముగా వేదాష్టానమును తావించు వారులకు యోగ్యతను బడయనున్న వారులకు ఇంకను అతీతులై ఉన్న ఇందురు. హరినామమును జపించు వారెవరైనను భద్ర జీవనం నుండి శీఘ్రమే విడుదలను పొందురనియు మరియు అర్థాన్ని శ్రవణము చేయు వారు సైతము భవబంధము నుండి ముక్తిని పొందురనియు పలికడి వేదవచనములు పెక్కుచోటారు. ఎవరైతే జడ్జి స్థాయిలో కూర్చొని ఉంటారో వాళ్ళు లాయర్ కంటే పెచ్చు. భవిష్యత్తులో లాయర్ అవ్వపోయేటువంటి వాళ్ళకంటే కూడా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాడు. అలానే హరినామాన్ని జపించేటువంటి వాడు ఆల్రెడీ ఎవరికంటే పెద్ద అంటే యజ్ఞాలు చేసినటువంటి వాడి కంటే, లేకపోతే అన్ని బ్రాహ్మణ వంశంలో జన్మించి వేదాధ్యయనం చేసేటువంటి వాళ్ళకంటే కూడా ఈయన ఎక్కువే అని చెప్తున్నారు. తంత్వామహం బ్రహ్మ పరం పుమాంసం. తంత్వామహం బ్రహ్మ పరం పుమాంసం. ప్రత్యక్స్రోతస్యాత్మని సంవిభావ్యం. ప్రత్యక్స్రోతస్మాత్మని సంవిభావ్యం. స్వతేజసా ద్వస్థ గుణ ప్రవాహం. స్వతేజసా ద్వస్థ గుణ ప్రవాహం. వందే విష్ణుం కపిలం వేద గర్భం. వందే విష్ణు కపిలం వేద గర్భం. హే ప్రభు, కపిలుని నామమున సాక్షాత్తుగా నీవు విష్ణు భగవానుడివే అని నేను విశ్వసించుచున్నాను. నీవే పూర్ణ పురుషోత్తముడు, పరబ్రహ్మము. కేవలం నీకరుణ ద్వారానే ఎవరైనను గుణప్రవాహము నుండి బయటపడుదురు. కనుక మునులు ఋషులు మనస్సు మరియు ఇంద్రియముల కలత నుండి విడివడిన వారే నిన్ను ధ్యానింతురు. ప్రళయ సమయమున వేదములు నీయందే నిక్షిప్తమై ఆమె చెప్పేసింది అనమాట. కపిల భగవాను ఉద్దేశించి నువ్వు ఎవరో కాదు, నువ్వు స్వయంగా విష్ణు భగవానుడివే, సాక్షాత్తు విష్ణు భగవానుడివే అని నేను నమ్ముతున్నాను. నువ్వే పూర్ణ పురుషోత్తముడివి, నువ్వే పరబ్రహ్మవు అనేటువంటి విషయం చెప్తున్నా. ఎవరైతే మునులు ఋషులు కూడా
వారి వారి మనోఇంద్రియాలను కూడా నిగ్రహించి ధ్యానం చేసేది ఎవరినో కాదు నిన్నే అనేటువంటి విషయం చెప్తుంది. ఈ ప్రళయ సమయంలో కూడా ఈ జ్ఞానం మొత్తం కూడా మళ్ళీ నీలోకి వెళ్తుంది అనేటువంటి విషయం చెప్తుంది. అంటే ఈ వేదాలన్నీ కూడా నీ అందే నిక్షిప్తమై ఉంటాయి అని. మళ్ళీ ఎప్పుడైతే సృష్టి ఆరంభమవుతుందో మళ్ళీ భగవంతుడే ఆ వేదాలన్నింటినీ కూడా మళ్ళీ భౌతిక సృష్టికి అందించడం జరుగుతుంది. ప్రభుజీ ఎవ్రీ టైం వాళ్ళు వేదాల్ని దొంగిలిస్తారా ప్రభుజీ? ఒక్కసారి అట్లా జరిగిందా? ప్రళయ సమయంలో జరుగుతుంది మాదని, ప్రతిసారి జరుగుతుందా ప్రభుజీ? అంటే ఆ వేదాలన్నీ దొంగిలించడం అంటే ఏంటంటే వేదాలలో చెప్పబడిన విధంగా ఎవరు లేకుండగా ఉండేటువంటి స్థితికి వెళ్ళిపోవడం. ఓకే, అంటే వేద జ్ఞానం అనేది లోకంలో లేకుండగా అయిపోయింది అన్నమాట అది. అలాంటప్పుడు ప్రళయం వచ్చేస్తుంది. సో ప్రళయం వచ్చినప్పుడు మళ్ళీ ఆ వేద జ్ఞానాన్ని మళ్ళీ సృష్టిలోకి తీసుకొస్తారు భగవంతుడు. ఎవ్రీ టైం ప్రళయం రావాలని లేదు కదా ప్రభుజీ, అది దానికి అదే వెళ్ళిపోవచ్చు కదా మామూలుగా ఊపిరి పీల్చుకున్నప్పుడు అయినప్పుడు. లేదు లేదు, అదే ప్రళయం, అదే ప్రళయం, అదే ప్రళయం మాదని. కపిలుని జననీయగు దేవహుతి తన ప్రార్థనను పొడిగించుటకు బదులు అతడు విష్ణు భగవానుడు తప్ప అన్యుడు కాడు అని సంగ్రహపరుచున్నాడు. తాను స్త్రీ అయిన కారణంలో అతన్ని కేవలం ప్రార్థన ద్వారా చక్కగా అర్చించుట ఆమెకు సాధ్యము కాకుండా అయినను భగవానుడు ప్రసన్నుడు కావాలని ఆమె అభిలషించను. ఇచ్చిన ప్రత్యేక అనుపాలము ప్రధానమైనది. యోగాభ్యాసమునందు యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అను 8 అంగములు కలవు. ఇంద్రియ కార్యములు అన్నింటినీ విరమించుటయే ప్రత్యాహారం. భౌతిక కర్మల నుండి ఇంద్రియములను విరమించినప్పుడే దేవహూతికి కలిగినటువంటి అనుభూత భగవదనుభూతి ఎవరికైనా సాధ్యం కాగలదు. మనుషుడు భక్తి యోగమును నెలకొన్నప్పుడు అతని ఇంద్రియములు అన్యముగా రతములగుటకు అవకాశమే లేదు. అటువంటి పూర్ణ భక్తి ఎందు శ్రీకృష్ణ భగవాన్ని యథాతథముగా అవగతము చేసుకునగలడు. సో ప్రత్యాహార స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే, ప్రత్యాహారము అంటే ఏంటంటే అండి, భౌతికమైనటువంటి ఇంద్రియాలని ఉపయోగించకుండా ఉండేటువంటి స్థితి అనమాట. సో అష్టాంగ యోగ విధానంలో ప్రత్యాహారం అనేటువంటిది ఒక అంగం. సో ఆ అంగానికి చేరినటువంటి వాడు అంటే భౌతిక ఇంద్రియాల నుంచి బయటపడిన వాడు, భౌతిక ఇంద్రియాల ద్వారా కోరికలు తీర్చుకునేటువంటి స్థాయికి చేరినటువంటి వాడు, ఆయన చేరినటువంటి స్థితికి అలాంటి అష్టాంగ యోగ విధానాన్ని అవలంబించకుండానే దేవహూతి చేరగలిగింది. అందుకనే ఆమెకి భగవానుడి గురించి తెలుసుకోగలిగింది. స్వయంగా విష్ణు భగవానుడు ఎవరు అనేటువంటి విషయాన్ని చెప్పగలిగింది అనమాట. సో ఆ స్థితికి భక్తి యోగంలో ఉంటే ఈజీగా వెళ్ళగలుగుతారు అనేటువంటి విషయం ఇది ఇంకొక ఉదాహరణ. అంటే ఇక్కడ ఒకటి చెప్పారు కదా ప్రభుజీ, స్త్రీ అయిన కారణంగా కేవలం ప్రార్థన ద్వారా అనేసి అని అన్నారు కదా ప్రభుజీ. మరి ఆమె అష్టాంగ యోగాలు చేయలేరు కదా మనసు, అందుకని. సో పురుషులు కనుక వెళ్ళిపోయి పురుషులు అష్టాంగ యోగం చేయగలిగినట్లు స్త్రీలు చేయలేరు అలా అనమాట. సో కానీ ఆమె ఏం చేయగలదండి, భక్తిని మాత్రం చేయగలదు. సో అదే చేసింది అనమాట. ఆపుదాం ఇక్కడికి, దేవహూతి ప్రార్థనలు కంప్లీట్ అయినాయండి. సో రేపు మైత్రేయముని ఇంకా నెక్స్ట్ తల్లి మాట్లాడిన మాటలు విన్న తర్వాత కపిల భగవానుడు ఏం సమాధానం చెప్పబోతున్నారు అనుకుంది మైత్రేయుడు మిగిలింది చెప్తాను. ప్రభుజీ ప్లీజ్ దయచేసి సెకండ్ది థర్డ్ది ఒక్కసారి మీ నోట్ కార్డ్ చెప్పగలరు ప్రభుజీ? సెకండ్ థర్డ్ ఏంటి శ్లోకాల ప్రేయర్స్ అండ్ ప్రేయర్స్ మీనింగ్ జస్ట్ సింపుల్ గా ఆర్ ఫస్ట్ సెకండ్ అయిన పరంగా చాలా బాగా చెప్పారు. ఒకసారి మాతాజీని సమ్మనిస్ చేయనిద్దాము, తర్వాత మళ్ళీ మనం చెప్తాం మాతాజీ. హరే కృష్ణ మాతజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మనం ఇవాళ 3వ స్కందంలో 33వ అధ్యాయం తెలుసుకున్నాము. అంటే మైత్రేయుడు ఇంకా చెప్తూ ఉన్నాడు, పుత్రునిగా పుత్రుని తల్లి అంటే దేహవతి పుత్రుణ్ణి గురువుగా భావించింది, గురువుగా స్వీకరించింది. ఆమె ఎంత గొప్పది అంటే భౌతిక శరీరం నుండి ఉండలోనే భౌతిక శరీరంలోనే ఉండే ముక్తిని పొందింది. అంటే ఆమె ఎంత గ్రేట్, ఆమె ఎంత భక్తురాలు అనేది తెలుసుకున్నాము. ఆమె దేవవుతి కూడా ఆయన కొడుకు కపిల భగవాను గురించి ప్రార్థనలు చేసింది. ఆ ప్రార్థనలో ఏం చెప్తుంది అంటే, నీ నుండి
ఈ సృష్టి మొత్తం కూడా నేనుండే వచ్చింది, అదే కాకుండా బ్రహ్మదేవుడు కూడా నీ నాభి నుండి వచ్చిన బ్రహ్మదేవుడు కూడా నీ కొడుకే, కానీ ఆయన కూడా ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా కూడా చేసిన తర్వాతనే ఆయన నిన్ను చూడగలుగుతున్నాడు అని చెప్పింది. సృష్టి అంతటికి కూడా నీవే ఒక బీజము, నీ బీజం వల్లనే ఈ సృష్టి అంతా జరిగింది. గర్భోదక సాయి అంటే నీవు నీళ్ళలో లోపల ఉండి ఉండి ఈ ఉండి ఇదంతా కూడా సృష్టించావు అని చెప్పాడు. అంతేకాకుండా బ్రహ్మదేవునికి మాత్రం నీవే తల్లి, నీవే తండ్రి అయినావు అని, అతని దేహం అంటే సమస్త విశ్వం కూడా నీవే మూలము, విశ్వానికి అంతటికి కూడా నీవే విశ్వానికి మూలము అని ప్రార్థనలు చేయడం జరిగింది. నీవు ఎట్టి పరిస్థితిలో కూడా భౌతికమైనటువంటి వాడివి కావు అంటే దాంట్లో చాలా మీనింగ్ ఉంది. భగవంతుడు ఆధ్యాత్మిక అనేసి ఇన్ని విషయాలు చేసా కానీ నువ్వు భౌతికమైనటువంటివి కావు అని, నీ కానీ నా అదృష్టం ఏంటంటే నీవు నా గర్భంలో పుట్టడం నాకు అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతటి గొప్పవాడవైన నీవు నా గర్భంలో వచ్చావని తను ఇంకా ఈ విధంగా కపిల భగవాను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంది. ఓ దేవా, నీవు ఏ కర్మలు చేయాల్సిన అవసరమే లేదు, నీవే ఈ సృష్టి స్థితి లయకన్నిటికి కారణము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నీవు విస్తరించి నీ యొక్క ఈ పవర్ అంతా విస్తరించి వాళ్ళ ద్వారా పనిచేయించుకుంటున్నావు అంటే ఇవన్నీ విభిన్న రూపాలుగా అంటే ఆయన విస్తారాలు వీళ్ళంతా అని కూడా క్లియర్ గా తను చెప్పడం జరిగింది. నీ శక్తి విస్తారాలను నీవు పెంపొందించుకున్నావు, నీవు దృఢ సంకల్పుడవు, నీవు జీవేశ్వరుడవు, నీవే బ్రహ్మ రూపము, నీ ఒక్కడివే అంటే నీకు సమానుడైనటువంటి వాడు ఎవ్వరూ లేరు అని తల్లి ఇంకా పొగుడుతా ఉంది. ఇవన్నీ కూడా ఇంకా ఎలా అయింది అంటే శబ్దము, ఆమెలె బ్రహ్మము, వేద వాంగ్మయము, ఇవన్నీ కూడా ఇలా వచ్చాయి అని. నీవే పరమ నిత్యుడవి, నీ ఏవైతే నిత్యం కాని జీవులందరికీ కూడా నీవే వాళ్ళందరినీ కూడా తీసుకొని వస్తున్నావు, వాళ్ళందరినీ ఉద్ధరిస్తున్నావు అని తల్లి చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చండాలుడు అంటే కూడా ఎవరైతే శ్రవణము కీర్తనము చేస్తూ వాళ్ళు పవిత్రుడమవుతారో అలాంటి చండాలులు కూడా ఈ కీర్తనలు చేసి పవిత్రుడు కావచ్చు, బ్రాహ్మణులతో వాళ్ళు కూడా సమానం అవుతారు. అంటే మన కీర్తన శ్రవణము పర్ఫెక్ట్ గా చేస్తే అంతటి లాభం వాళ్ళకి లభిస్తుంది అని తెలుసుకున్నాము. అంటే హరినామ దీక్ష ఇంకా క్లియర్ గా ప్రభుజీ మనకి హరినామ దీక్షను గురించి, బ్రాహ్మణ దీక్షను గురించి కూడా వివరించారు. ఇవాళే నాకు తెలుసుకున్నాను టెంపుల్లో అంటే కొంతమంది చాలా కులాలు మతాలను పట్టించుకుంటూ ఉంటారు. అసలు పాత జమానాలో కూడా బ్రాహ్మణులే లోపలికి వెళ్లే వాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు, అర్చించేవాళ్ళు, చండాలు దూరంగా ఉండేవాళ్ళు. కానీ నిజంగా శ్రీల ప్రభుపాదు చెప్పినట్టు ఎవరైతే విధి విధానాలని, శ్రవణ సంకీర్తనలని, భగవంతుని ప్రాపర్ గా మొత్తం ధ్యానం చేసి చేస్తారో, అన్ని తెలుసుకుంటారో వాళ్ళు అర్చకులు కూడా కావచ్చు అని తెలుసుకున్నాము. వాళ్ళకి అర్హత ఉంది అంటే అంత గొప్పది హరేనామ సంకీర్తన. అది చేసి కూడా వాళ్ళు పవిత్రులై కావచ్చు, విగ్రహారాధన కూడా చేయొచ్చు. కేవలం ఒకే ఒక నామం హరినామానికి అసలు అలాంటి హరినామాన్ని దేనితోనూ పోల్చలేము, కేవలం భగవంతుని నామమే అది. అయితే కొంతమంది గురు పరంపరలో లేనటువంటి గురువులు ఏదో ఒక నామాన్ని ఇస్తారు, అది ఎంత మాత్రము సబబు కాదు, సరికాదు. వాళ్ళు చండాలులతో కూడా సమానులే అని చెప్పారు. అదేవిధంగా హరినామం కేవలం అది మాత్రమే చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము. ఎన్నోసార్లు హరిదాస్ ఠాకూర్ గురించి మాట్లాడినప్పుడల్లా కూడా ప్రభుజీ కూడా చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఆయన ఒక ముస్లిం, ఆయన ఒక మహమ్మదీయుడు అయినప్పటికీ కూడా ఆయన ఎంత నామాన్ని చేసేవాడంటే అసలు ఎన్నో వేల సార్లు చేసేవాళ్ళంట. అందుకే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఆయనకి నామాచార్యుడిగా బిరుదిచ్చాడు. అంటే ఆయనను ఒక గురుస్థానంలో నిలబెట్టారు అద్వైతాచార్యులు మరి శ్రీ చైతన్య మహాప్రభు. అంటే ఆయన ఎంత పవిత్రంగా ఎన్నిసార్లు హరినామాన్ని జపించేవాళ్ళో మనం తెలుసుకోవచ్చు. ఇది అంతేకాకుండా అర్హ
అర్హ అంటే ఆర్యులు అనమాట, హరినామాన్ని జపించిన వాళ్ళు ఆర్యులు అవుతారు అని. ఇంకా తల్లి అదే కాకుండా నీవే పూర్ణ పురుషోత్తుడివి, నీవే పరబ్రహ్మానివి, నీవే స్వయం విష్ణు భగవానుడు, నీవే స్వయంగా విష్ణు భగవానుడు అని కూడా తను తెలుసుకుంది. అంటే ఆమె ఎలాంటి అష్టాంగ యోగము చేయకపోయినా కానీ ఆమె అంత ధ్యానంతో భక్తితో అలా భగవంతుని యొక్క నిజ రూపాన్ని కూడా చూడగలిగే శక్తిని సంపాదించుకుంది దేవోయితీని. అంటే ఇంకా ఇంకా ఆమె ఏం పొగుడుతా ఉందంటే, నిన్నే ధ్యానం చేస్తారు ఎవరు దేవ, చాలా మంది ఋషులు మునులు కూడా నిన్నే ధ్యానం చేస్తారు, నీవే అంత అనేసి భగవంతుని పోలుస్తూ భగవంతుని ప్రేయర్ చేస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ దేవ. మతజీ మీకు అది అర్థం కాలేదా, లేకపోతే సెకండ్ థర్డ్ శ్లోకాలు, లేకపోతే సత్యవతి మతజీ? సత్యవతి మతజీ, హరే కృష్ణ. ప్రభుజీ ఒక విషయం అయితే చాలా బాగా అర్థమైంది. మతజీ ఉన్నారా, మ్యూట్ లో ఉన్నారా? ఎస్ మాతాజీ. అది మాతాజీ ఒకటి చిన్న పాయింట్ మిస్ అయ్యారండి, సారీ. అంటే చైతన్య మహాప్రభు ఫీలింగ్స్ చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అది అది మళ్ళీ విందామని, అర్థం కాక కాదు ప్రభుజీ, అది చాలా టచ్ అయిపోయారు ఇమోషనల్ గా. అంటే నాకు అనిపించింది ప్రభుజీ ఇలా చేస్తేనే, అంటే భగవంతుడు అవతరించారు. రెండవ శ్లోకంలో దేవహూతి ఏముంటుంది అంటే, సమస్త విశ్వముకి యొక్క అడుగు భాగంలో నువ్వు ఉండి సమస్త విశ్వాన్ని కూడా నువ్వు తీసుకొచ్చావు, ఈ సమస్త విశ్వంలోకి బ్రహ్మదేవుని నీ నాభి నుంచి తీసుకొచ్చావు. అలాంటి బ్రహ్మదేవుడు ఈ విశ్వ ఈ భౌతిక విశ్వాలకి కారణమైనటువంటి దేహాన్ని కలిగిన, అంటే ఆయన బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి దేహం వలనే ఆయన ఈ భౌతిక విశ్వంలో మిగిలినటువంటి జీవులందరినీ తీసుకురాగలిగారు. ఆయన కూడా నిన్నే ధ్యానిస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే బ్రహ్మకు కూడా మూలం నువ్వు అనేటువంటి విషయం చెప్తున్నారు రెండవ శ్లోకం. అలాంటి నువ్వు నా గర్భంలో నువ్వు జన్మించడం అనేటువంటిది నాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం అనేటువంటి చెప్తున్నారు. ఓకే, ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, బ్రహ్మే కాదు సృష్టి స్థితి లయ చేయటానికి అవసరమైనటువంటి శక్తి విస్తారాలు కూడా నువ్వే. నువ్వు స్వయంగా ఫిజికల్ గా ఇలాంటి పనులన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదు, నీ శక్తి విస్తారాల ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట. అందుకు నువ్వు బహురూపాల్లో నువ్వు విస్తరిస్తున్నావు, అది మేము ఊహించడానికి కూడా కష్టతరమైనటువంటి విషయము అని చెప్తున్నారు అన్నమాట. సో అలాంటి దేవదేవుడు నువ్వు నా గర్భంలో జన్మించావు అనేటువంటి విషయం చెప్పారు. ఇంకా ఆయన యొక్క గొప్పతనం ఏం చెప్తున్నారు అంటే, సమస్త సృష్టి లయమైనప్పుడు వటపత్ర సాయిగా నువ్వు నీ కాలి బొటన వేలుని చప్పరిస్తావు. అంటే ఆ బొటన వేలుని చప్పరించడానికి మీనింగ్ ఇక్కడ ప్రభుపాదుల వారు మనకు చెప్పారనమాట. అందరి భక్తులు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తారు. మరి అలా పాద పద్మాలని ఆశ్రయిస్తున్నారు అంటే, మరి నా పాద పద్మాల్లో ఏముంది అంత ఆకర్షణ, ఎందుకు వాళ్ళు నా పాద పద్మాలను ఆశ్రయిస్తున్నారు అని తెలుసుకోవడం కోసం ఆయన ఆ పాదాలకు ఉన్నటువంటి బొటని వేలులో ఉన్నటువంటి రుచిని ఆయన చూస్తున్నారనమాట. సో అదే వటపత్ర సాయిగా ఆయన చేస్తున్నటువంటి పని. అంటే సమస్త సృష్టి కూడా లయమైపోయిన తర్వాత కూడా ఆ ప్రళయ జలం మీద ఆయన తేలుతూ ఉన్నారు అని కూడా, అది కూడా ఒక బాలుడి రూపంలో. సో అనేటువంటి విషయం చెప్తున్నారు. మళ్ళీ సృష్టి ఆరంభమైనప్పుడు వేదాలన్నీ కూడా ఆయన ద్వారానే మళ్ళీ బయటకు వస్తాయి. సో ఆ తర్వాత ఆయన ఎందుకు అవతరిస్తారు అనేటువంటి విషయం దేవహూతి చెప్పారనమాట. ఎందుకు అవతరిస్తారు, ఆయన మనలాంటి బద్ధజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ భౌతిక లోకాన్ని భగవంతుడే సృష్టించారు, ఆ భౌతిక లోకం మన కోసం సృష్టించారు, మళ్ళీ మనల్ని ఈ భౌతిక లోకం నుంచి తీసుకెళ్లడం కోసం ఆయన వస్తారు, ఆయన అవతరిస్తారు. ఆయన అవతరించి మనందరికీ కూడా ముక్తిని సాధించే విధంగా ఆయన మనకి జ్ఞానాన్ని బోధిస్తారు అని చెప్తున్నారు అన్నమాట. అంటే జ్ఞానానికి సోర్స్ భగవంతుడు. సో ఆ తర్వాత బ్రాహ్మణుడి గురించి చెప్తున్నారు. సో ఆయన నామం తీసుకోవడం వల్ల వచ్చేటువంటి, ఆయన నామాన్ని ఉచ్చరించడం వల్ల వచ్చేటువంటి లాభాన్ని
తర్వాత రెండు మూడు శ్లోకాల్లో ఆమె వివరించారు. ఓకే మాతాజీ. ఎస్ ప్రభుజీ, వటపత్ర సాయి మాత్రం అసలు ఫస్ట్ టైం నేను ఇంత మీనింగ్ ఫుల్ గా విన్నాను అసలు పాట పాడుకుంటూ.